తెలుగు టీవీ షోల్లో బిగ్ బాస్ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. ఈ షో ద్వారా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడమే కాకుండా నిర్వాహకులకు కూడా లాభాల పంట తెచ్చింది. ఇప్పటివరకు నిర్వహించిన 4 షోలు విజయవంతమయ్యాయి. ఇక 5వ షో కోసం టీం రెడీ అవుతోంది. అయితే 5వ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరో నన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే నిర్వహించిన 4 షోలో సినిమా నటులు, టీవీ నటులు, యూట్యూబ్ స్టార్స్ పాల్గొన్నారు. మరి ఈసారి ఎవరు పార్టిసిపెంట్ చేస్తారోనని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే కొందరి పేర్లు మాత్రం బయటకొచ్చాయి. తెలుగు బిగ్ బాస్ షో సక్సెస్ అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రేక్షకుల వరకు వెళ్ళింది అంటే మాత్రం పోస్ట్ గా పనిచేసిన స్టార్ హీరోలకే ఈ ఘనత దక్కుతుంది. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండవ సీజన్ నాని, 3-4 సీజన్లో నాగార్జున తన అద్భుతమైన హోస్టింగ్ తో నడిపించారు. సక్సెస్ లో భాగం అయ్యారు. ఇక బిగ్ బాస్ షో దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతుంది. అయితే అన్ని చోట్ల వస్తున్నటువంటి రెస్పాన్స్ కంటే తెలుగులోనే ఎక్కువ ఆదరణ వస్తోంది. అందుకే ఇక్కడి ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన 4వ సీజన్ ఎపిసోడ్ కి 18 రేటింగ్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. టీఆర్పీలో నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రతి ఏడాది బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే 4 సీజన్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ 5వ కంటెంట్లు పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. వారిలో యూట్యూబ్ టాప్ స్టార్ గా ఉన్న షణ్ముఖ్ జెత్స్వంత్, యాంకర్ సమీరా, టిక్ టాక్ స్టార్ దుర్గారావు పేర్లు ప్రచారం అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ 5వ సీజన్ జూలైలో ప్రారంభమవుతుందని ఎప్పటి నుంచో ప్రసారం అయితే జరుగుతుంది. అయితే కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎక్కువగా ఉండడంపై ఈ షోను వాయిదా వేశారు. తాజాగా అయితే ఇప్పుడు ఆగస్టులో కూడా మొదలవుతుందని అంటున్నారు. దీంతో ప్రేక్షకులు ఏం జరుగుతుందో అని అయోమయంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో బిగ్ బాస్ 5వ సీజన్ ప్రోమో సింబల్ ప్రారంభ తేదీల గురించి విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జరుగుతున్న టాక్ చూస్తే బిగ్ బాస్ జూలై లేదా ఆగస్టులో ప్రారంభం కాదు, సెప్టెంబర్ 3వ వారం నుంచి సెప్టెంబర్ 4వ వారం మొదలవుతుందట. మొదటి వారంలో 5వ సీజన్ కి సంబంధించిన లోగోను రిలీజ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఫస్ట్ ప్రోమోను విడుదల చేస్తారట. అయితే ఈసారి కూడా హోస్టుగా నాగార్జున ఉండనున్నారు.